పట్నవలలి హాఫ్గా ఊర్లో ఊడిపడ్డానికి అర్థం? వ్యర్థమైన మాటల కన్నా పనులు చేసి చూపించడం మంచిదని. కోటలు రాయిందనా? అది కాదు బావా. ఏది కాదు బావా, కళారంజన్ అనే అమ్మాయికి ఎంతో కష్టపడి నాట్యం నేర్పాను. పేర్లకు కూడా వచ్చింది. కానీ ఒక నాట్య ప్రదర్శనలో నా వాయిద్యాన్ని తగిన అడుగులు వేయలేక నాది తప్పను. నీదే పైగా లైట్ తప్పింది. అయితే ఆ అమ్మాయి నృత్యంలో మధ్యమ స్థాయిలో ఉండగానే పంచమ స్థాయిలో పడ్డారని గర్వించిందన్నమాట. ఆ గర్వాన్ని అంచాలనే ఆమె నాట్యమండలి విడిచాను. తన లాంటి మరో నాట్యకర్తను సృష్టించలేని సవాల్ చేసింది. సృష్టించామని ఓడిస్తాను సవాల్పై సవాల్ చేసి వచ్చాను. సభాష్ మురళి, సభాష్ అంటే కాదు బాబా. ఈ ఊళ్ళో ఎవరైనా నాట్యం నేర్చుకున్న ఆడపిల్లలు ఉన్నారా? సరేలే, ఈ ఊళ్ళోనా? మనం వెళ్ళి మీ అమ్మాయికి నాట్యం నేర్పిస్తామని అడిగామనుకో, కర్ర తీసుకుని మన ఒంటి మీద ఒకటే కథకళి 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 బావా. ఆ మేళం అదే, అది దొంగర వాళ్ళ ఆట. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మురళి, బ్రహ్మాండంగా ఆడతారనుకో. అంత బాగా ఆడతారా? అయ్యో నా మొహం లే, ఏ చెట్టు లేని దగ్గర ఆరు చెట్టే మహావృక్షం అన్నారు. అలాగే పెరడు చెట్టు కూడా వైద్యాన్ని పనికిరాదు అంటారుగా. అయితే ఈ పెరడు చెట్లు పనికొస్తాయి. అదే ఈ అమ్మాయిలు పనికొస్తారంటావు? చూడాలిగా బావా. సరేగా thank you.
పర్వాలేదు, నీ దగ్గరే ఉంచుకు. 5 రూపాయలే? అది నీ శ్రమకే ఎక్కువ కాదు. కానీ నీ పేరేమిటి? సోని. సోని పేరు చాలా బాగుంది. అక్కోయ్, ఈ దొర 5 రూపాయలు ఇచ్చిండు. బాబా 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 బాబా, అదొరే 5 రూపాయలు ఇచ్చిండు. అదొరా, ఇదిగో సోని, డబ్బులుంటే కట్టాలి, సుట్టాలు అవుతాయా, ఇట్టిచ్చే. ఏడు అమ్మ చెల్లి అడుగుతుంటే ఆనందో నువ్వును. మరి నేను మెరక మీద దుకాణానికి వెళ్ళరావు. చెల్లెలికి ఇదిగో తీసుకెళ్ళు. ఇదిగో నేను అట్ట దుకాణానికి వెళ్ళి తగ్గనే మీరు గుడిసికి పోండి. అతగే బాబా జాగ్రత్త. మురళి, 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 అదా బాబా. ఇంకా పని కాలేదురా? అయిపోయింది దొర. డబ్బులు తీసుకోరా. ఈ ఊరికి కొత్త అయినా మా బాబు పేరు మల్లయ్య. మల్లయ్యకి మారి పేరు పులి. నాగయ్య గారు, అయ్యగారు, అయ్యగారు చూపు ఇవాళ ఏళ్ళ మీద పడిందే. పిల్లలు మంచి పదుల్లో ఉన్నారా? సరే రావిజు. Thank you.